వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. వేములవాడలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 65వ వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ములుగు ఎమ్మెల్యే సీతక్క, వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పట్న కాంగ్రెస్ అధ్యక్షులు సాగర్ వెంకటస్వామి, చిలక రమేష్, కూరగాయల కుమరయ్య, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, పాత సత్యలక్ష్మి, అరుణ్ తేజాచారి, రాకేష్, రాముగౌడ్, నాగుల విష్ణు, మధు, గణేష్, కృష్ణ, రాజు పాల్గొన్నారు. స్వేచ్ఛతో పాటు ప్రతి పౌరుడు కూడా ఈ దేశంలో ఎలా మెదగాలని చెప్పినటువంటి ఆలోచనతోటి చక్కటి రాజ్యాంగాన్ని రచించినటువంటి ఆ మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు వారికి పూలమాలను సమర్పించుకుంటూ తెలియజేసి మరొకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తున్నాం. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, జోహార్ జోహార్ బాబా అంబేద్కర్ సార్ అంబేద్కర్ గారు. మహత్తరమైనటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, వారు వారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు వెమ్లవాడలోని మా సోదరుడు సీనన్న గారి ఆధ్వర్యంలో మరి నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా రాను రాను ప్రజాస్వామ్యం యొక్క మనగడే ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలోకి వచ్చి వ్యక్తులు వ్యవస్థను విధ్వంసం చేసే విధంగా, రాజ్యాంగ విలువలను కూడా ధ్వంసం చేసే విధంగా కొన్ని పాలక వర్గాలు కొంత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా చేస్తారు. రకరకాల ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి రాజ్యాంగాలను చదివి భారతదేశానికి మరి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత గొప్ప, ఇంత విలువలతో కూడినటువంటి, హక్కులతో కూడినటువంటి భారతదేశంలో ప్రతి పౌరుడికి ఉపయోగపడేటువంటి హక్కులను, అధికారాలను, విధులను కూడా అంబేద్కర్ ఒక ఆశయాన్ని ముందు తీసుకోవాలని కోరుతున్నాను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వీర్నపల్లి మండలం రంగంపేటకు చెందిన గగులోతు సీతారాం నాయక్ అనే ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ నిన్నటి రోజు అధిక రక్తపోటుతో మృతి చెందాడు. ప్రభుత్వం ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించిన విషయం విదితమే. ఈ నెల 3వ తేదీన ఎంపీడీఓ కార్యాలయానికి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన సీతారాం నాయక్ అక్కడే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. సీతారాం నాయక్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ అంతిమయాత్రలో తోటి ఫీల్డ్ అసిస్టెంట్లు ఆందోళన చేపట్టారు. దాదాపు 62 మంది ఫీల్డ్ అసిస్టెంట్ మనోవేదనకు గురై ఆర్థిక ఇబ్బందులు పడి తన కుటుంబాలను పోషించుకునే పరిస్థితిలో లేక చనిపోవడం జరిగింది. ఆ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. అదేవిధంగా ఎందుకంటే ఇందులో మేము 15 సంవత్సరాలు పనిచేసి మా ఏజీ, మా వయసు మొత్తము అయిపోయింది. వేరే నౌకరు చేయడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయింది. కనీసం ఇప్పుడు ఉన్నటువంటి ఉపాధి హామీలు మేము కూలి పని చేయడానికి పోతామంటే ఆ కూలి పని చేయడానికి కూడా ఉపాధి హామీ జాబ్ కార్డులు మా పేరు లేకుండా చేసిండు. మేము పని చేసినప్పటికీ కూడా కింద ఏదైతే రాష్ట్రంలో పనిచేస్తున్న 7000 చిలుకు పై చిలుకు ఫీల్డ్ అసిస్టెంట్లు 7600 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల నుండి తొలగించారు. మరి ఎప్పుడైతే వీళ్ళు విధులలో క్రమం కొనసాగుతున్న క్రమంలో వీళ్ళ కుటుంబాలు వీళ్ళ మీద ఆధారపడి జీవిస్తున్నాయి. మొత్తం ఈ 7000 చిల్లర ఈ ఫీల్డ్ అసిస్టెంట్లకు గాను 36000 మంది వీళ్ళ మీద ఆధారపడి జీవిస్తున్నారు. మరి వీళ్ళను ఉద్దేశపూర్వకంగా ఒకటేసారి పక్కకు జరపడం, ఆ కుటుంబాలన్నీ రోడ్డు మీద పడడం, ఈ రోడ్డు మీద పడ్డ కుటుంబాలు సీతారాం నాయక్ లాంటి వ్యక్తులు ఎవరైతే ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నారో అతను మానసిక వేదనతోటి ఆ సస్పెండ్ కాపీ తీసుకునే క్రమంలో అక్కడనే పడిపోవడం, అక్కడి నుండి తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేయడం, అక్కడ 2 రోజులుగా ట్రీట్మెంట్ చేసినా కానీ తుదిశ్వాస విడడం, అలా కుటుంబం రోడ్డు మీద పడడం. మరి ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇక్కడున్న శాసనసభ్యుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడున్న మంత్రి ఏం చేస్తున్నాడు? ఈయన ఈ కుటుంబాలు రోడ్డు మీద పడదానికంటే ఎక్కువ గోవాలో జరిగే క్యాంపు రాజకీయాలు కావాలి. ఫలే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి వెళ్ళి ఈ ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరున్నారో వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాడతాం, వాళ్ళకు సహకరిస్తాం. మున్ముందు జరగబోయే ప్రతి కార్యక్రమంలో మేము వారు వెన్నంటనే ఉంటాం. ఏదైతే బాధిత కుటుంబం సీతారాం నాయక్ కుటుంబానికి ఒక 20 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ప్రకటించాలి, ఎట్టి పరిస్థితుల్లో ప్రకటించే వరకు విడిచిపెట్టమని చెప్పి భారతీయ జనతా పార్టీకి డిమాండ్ చేస్తుంది. భారత్ మాత.
ములుగు ఎమ్మెల్యే సీతక్క ఈరోజు ఏములవాడ రాజన్నను దర్శించుకున్నారు. ఆమె వెంట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగర వెంకటస్వామి, నాయకులు చిలక రమేష్, కొమరయ్య, పాత సత్యలక్ష్మి, అరుణ్ తేజాచారి, కనికరం రాకేష్, నాగుల రాముగౌడ్, నాగుల విష్ణు, మధు, ఖమ్మం గణేష్, ఉస్తాద్ కృష్ణ, మండే రాజు పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ అయోధ్యలో నిర్మాణమై ఉన్న అతి పురాతన బాబ్రీ మస్జిద్ను పునర్నిర్మాణం చేపట్టాలంటూ గంభీరాపేట మండల కేంద్రంలో ముస్లిం యువకులు ఈరోజు స్థానిక తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. బాబ్రీ మస్జిద్ను పునర్నిర్మాణానికి భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూనే ఆ తీర్పును పునఃపరిశీలించాలని కోరారు. భారతదేశ ముస్లింల మనోభావాలను పరిగణలోకి తీసుకొని ముస్లిం సమాజానికి న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ముస్లిం యువకులు సుఫియాన్, ఎండి గౌస్, ఎండి ఇర్ఫాన్, ఎండి అమీర్, ఎండి హబీబ్, ఎండి సుమే తదితరులు పాల్గొన్నారు. మూర్తియోకు రఖా గయా ఆర్ ఇస్కే లియే హమ్ యే చాహతే హై కి బాబ్రీ మస్జిద్ వహీ పర్ బనే ఆర్ సభీ ముస్లిమానో కి ఖాయిష్ హై కి వహీ బాబ్రీ మస్జిద్ బన్నా చాహియే. और सब लोग इतने सालों से जो आज तक के 28 साल गुजर चुके हैं कि बाबरी मस्जिद वहां पर तामीर नहीं की जा रही है, हम लोगों की ख्वाहिश है और हम लोग मरते दम तक ता खयामत तक हम वहां पर बाबरी मस्जिद वहीं देखना चाहते हैं. जो जो नौजवान यहां पर आए हैं हम उनका भी शुक्रिया अदा करते हैं. बात को ख़त्म करता हूँ. रोजो 6 दिसंबर ब्लैक डे का దీన్ని మేము జరుపుకుంటున్నాము. ఈరోజు బాబ్రీ మస్జిద్ కూల్చడం జరిగింది. 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మేము స్వాగతిస్తూ ఈ ర్యాలీ శాంతియుతంగా తీయడం జరిగింది. ఈ ర్యాలీ ఈ 6 డిసెంబర్ అనేది మా ముస్లిం యొక్క మానవభావాలు దెబ్బతినడం జరిగింది. అదేవిధంగా ర్యాలీ కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో దొంగలు భీభత్సం సృష్టించారు. నిన్న రాత్రి పొలాల వద్ద కరెంటు మోటార్ వైర్లను దొంగిలించిపోయారు. సుమారు 30 మోటార్లకు సంబంధించిన వైర్ను దొంగిలించారని గ్రామస్తులు తెలిపారు. వెంటనే దొంగలను పట్టుకోవాలని రైతులు, పోలీసు అధికారులను మీడియా ద్వారా కోరుతున్నారు. పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి ఈరోజు భక్తజనం పోటెత్తారు. ఈరోజు సోమవారం కావడంతో వేలాదిగా భక్తులు తరలివచ్చారు. కోడె మొక్కులు చెల్లించుకున్నారు. కళ్యాణ కార్యక్రమంలో పాల్గొన్నారు. కుంకుమ పూజ చేయించుకున్నారు. అర్చకులు స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులకు అధికారులు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో మాస్క్ లేని వారిని ఆలయంలోకి రావద్దంటూ అడ్డుపెట్టినా ఆలయ సిబ్బంది భక్తులు పట్టించుకోవడం లేదని పలువురు పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు. సుమారుగా రాజన్న దర్శనానికి 2 నుంచి 6 గంటల వరకు సమయం పడుతోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులను వివరణ కోరగా అందుబాటులో లేరు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఘన నివాళులు అర్పించారు. ప్రగతి భవన్లో జరిగిన కార్యక్రమంలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి సిహెచ్ మల్లారెడ్డి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బాలక సుమన్, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, మెతుకు ఆనంద్, ప్రకాష్ గౌడ్, కోనేరు కోనప్ప, ఎమ్మెల్సీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, నవీన్ కుమార్ తదితరులతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చిన తొలి నాళ్లలోనే అద్భుతమైన దీర్ఘదృష్టితో భారత భావి భవిష్యత్తుకు అవసరమైన భారత రాజ్యాంగానికి రూపకల్పన చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు ఎల్లప్పుడూ అత్యంత ఆదర్శనీయమని పేర్కొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన ఫలితంగానే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని మంత్రి గుర్తు చేశారు. ఉద్యమ పోరాటంలోనే కాకుండా ప్రభుత్వ పాలనలోనూ అంబేద్కర్ ఆలోచనలే తమకు ప్రాతిపదికని కేటీఆర్ తెలిపారు. ఆయన స్ఫూర్తితో సమాజంలోని అన్ని వర్గాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ అంబేద్కర్కు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, సభ్యత్వ నమోదు సమన్వయకర్త మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి పట్ల శ్రద్ధాంజలి ఘటిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహానాయకునిగా, ఈ రాష్ట్రానికి 6 సార్లు మంత్రిగా, ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షునిగా, చివరి వరకు కాంగ్రెస్లోనే ఉంటూ సేవ చేశారని గుర్తు చేసుకున్నారు. రోశయ్య మరణంతో కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ గౌడ్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీదేవి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర్యదేవరాజు, సద్ది లక్ష్మారెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనాథ్, నియోజకవర్గ అధ్యక్షుడు చొక్కి శేఖర్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు జలగం ప్రవీణ్, దొమ్మాటి నర్సయ్య, ఎల్ల బాలరెడ్డి, హమీద్ శ్రీనివాసులు, కామిని వనిత, గరికే శ్రీనివాస్, గౌస్ శ్రీనివాసరెడ్డి, లింగాల భూపతి పాల్గొన్నారు. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 65వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు స్థానిక అంబేద్కర్ చౌరస్తాలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించిన మహోన్నత వ్యక్తి, గొప్ప మేధావని కలెక్టర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి కె భాస్కర్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఏ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఈరోజు కోనరావుపేట మండలంలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ముందుగా ధర్మారం గ్రామంలోని బాలుర వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థుల సమస్యలను వార్డెన్ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందాల్సిన వసతులను సక్రమంగా అందేలా చూడాలని సూచించారు. ఆ తర్వాత మండల కేంద్రంలోని ఐకేపీ సెంటర్తో పాటు నిజామాబాద్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. రైతులతో మాట్లాడి ధాన్యం కొనుగోళ్లపై పలు సూచనలు చేశారు. కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇంతవరకు ఎంత ధాన్యాన్ని కొనుగోలు చేశారో అధికారుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వచ్చే సీజన్ నుంచి ఐకేపీ సెంటర్ ఉండదని, రైతులు ధాన్యం పంటలు వేసి ఇబ్బందులు పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత నిమ్మపల్లి గ్రామంలోని కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇవ్వాలని సూచించారు. అదే ఇక్కడ ప్లాన్ చేస్తున్నా, అక్కడ 2 చోట్ల చేస్తున్నా ఉంటున్నాం. పర్చేజ్ చేస్తే ఏంటంటే సార్, మనకు వెయిట్ ఎక్కువ వస్తుంది సార్, లాస్ వస్తుంది. ఎందుకంటే షిఫ్టింగ్ స్టాక్ ఎక్కువ ఉండే వరకు ఆపుతున్నాం సార్ కాంట్రాక్ట్. ఎందుకంటే వెయిట్ లాస్ వస్తుంది. ఏం తెలియదు, ఐ వాంట్ టు సీ ఇంప్రూవ్మెంట్ అండి. నాకు వారం లేదు.
వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణం మహాలింగేశ్వర గార్డెన్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు బూత్ ఎన్రోలర్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కరీంనగర్ పార్లమెంటు సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్ సిరిసిల్ల రాజయ్య, ములుగు ఎమ్మెల్యే సీతక్క హాజరయ్యారు. అలాగే వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్, రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రతి బూత్ ఎన్రోలర్ తమ బూత్లో 100 మందికి తగ్గకుండా సభ్యత్వం నమోదు చేయించాలని కోరారు. బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలందరూ పనిచేయాలని పిలుపు ఇచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రజలను చైతన్యవంతం చేయాలని సూచించారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు తప్పకుండా గుర్తింపు ఉంటుందని, నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తను కాపాడుకునే బాధ్యత తమదే అని పేర్కొన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో అత్యధిక సభ్యత్వాలు చేయించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలపాలని సూచించారు. పార్టీ పట్టణ, జిల్లా, మండల, బ్లాక్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోనరావుపేట మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 65వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ సంఘం అధ్యక్షులు పోచమల్లు తిరుపతి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించగా ఎస్ఐ క్రాంతి కిరణ్, సర్పంచ్ రేఖా సంతోష్, అంబేద్కర్ సంఘ నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ క్రాంతి కిరణ్, సర్పంచ్ రేఖా సంతోష్లు మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, ఆయన ఆశయాలను సక్రమంగా నిర్వహించిన రోజే అంబేద్కర్కు గొప్ప నివాళి అర్పించిన వాళ్ళమవుతామని పేర్కొన్నారు. అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని అద్భుతంగా రాశారని, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు చైతన్యవంతులు కావడానికి భారత రాజ్యాంగమే ప్రధాన కారణంగా పేర్కొన్నారు. ఇందులో సర్పంచ్ రేఖా సంతోష్తో పాటు ఎస్ఐ క్రాంతి కిరణ్, మాజీ సెస్ డైరెక్టర్ తిరుపతి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మందాల శ్రీనివాస్, అంబేద్కర్ యూత్ సభ్యులు, యువకులు పాల్గొన్నారు. వర్ధంతి ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇక్కడికి ఇచ్చేసినటువంటి సర్పంచ్ గారు, సబ్ ఇన్స్పెక్టర్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఇతర యువకులు పాల్గొనడం నిజంగానే చాలా సంతోషకరం. అంబేద్కర్ మన భారత రాజ్యాంగాన్ని అద్భుతంగా ప్రతి వర్గానికి చెందేటట్టు రాసి, ఆ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ నిర్మాణంలో మన జీవితాన్ని కొనసాగిస్తున్నాము. ఇప్పటి వరకు నిజంగానే బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు కొంతవరకు చైతన్యవంతులు కావడానికి కారణం ఏంటంటే మన భారత రాజ్యాంగమే. అంబేద్కర్ గారికి మనము ఒక గిఫ్ట్గా ఇచ్చి ఇటువంటి కార్యక్రమాలను మనం ఎన్నోసార్లు చేసుకోవడం చాలా అరుదు. కాబట్టి మన దగ్గర మన మండల హెడ్ క్వార్టర్లో జయంతి ఉత్సవాలను బ్రహ్మాండంగా చేసుకోవాలి, అదేవిధంగా వర్ధంతి ఉత్సవాలను కూడా మరి మనం బ్రహ్మాండంగా చేసుకున్నట్టయితే అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని మనం కొనసాగించినటువంటి వ్యక్తులం అవుతాము.